మనకి చెవిలో ఇన్ఫెక్షన్ వేరే పార్ట్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అనే దానికి డెఫినెట్ గా ఉంటాయి. మనకి చెవిలోని ఇన్ఫెక్షన్ వెంటనే ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి పెరికాండ్రైటిస్ అనే మన చెవి బయట భాగానికి పెరికాండ్రైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిడిల్ ఇయర్ నుంచి మాస్టాయిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మాస్టాయిడ్ అనేది బోన్, ఆ మాస్టాయిడ్ నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆ బ్రెయిన్ లోకి కనుక వెళ్తే మనకు ప్రాణానికి అపాయం కూడా ఉండొచ్చు. మాస్టాయిడ్ లో కూడా కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్ వస్తే ముఖానికి సంబంధించిన నరం అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి ఆ నరం కూడా వీక్నెస్ వచ్చేసేసి ఫేషియల్ పారాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సైన్స్ వచ్చేసరికి పెరికాండ్రైటిస్ అని అంటాం. పెరికాండ్రైటిస్ ఉన్నప్పుడు బయట పక్క చెవి బాగా రెడ్నెస్ రావటం, వాపు రావటం జరుగుతుంది. ట్రైగల్ టెండర్నెస్ అని అంటాం. ట్రైగల్ టెండర్నెస్ అంటే మనకు చెవిలో హోల్ ఉంటుంది కదా, చెవి ఓపెనింగ్ హోల్, ఆ హోల్లో ముందు పక్క చిన్న బుడుపులాగా ఒక కాటిలేజ్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే కనుక సివియర్ పెయిన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దాన్ని ప్రెస్ చేస్తే భయంకరమైన నొప్పితో పేషెంట్ విలవిల్లాడిపోతారు. సో నెక్స్ట్ కెనాల్ ఎడీమా అంటే ఆటోస్కోప్ తో చూస్తాం. ఇది వీడియో ఆటోస్కోప్ కానీ మామూలు ఆటోస్కోప్ కానీ ఎండోస్కోప్ తో కానీ పేషెంట్ చెక్ చేసినప్పుడు చెవిలో కెనాల్ అనేది బాగా వాపు ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసరికి పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ అయితే వినికిడి లోపం ఉంటుంది, చెవి నొప్పి ఉంటుంది. అప్పుడు సైన్స్ ఏముంటాయంటే కర్ణవేరి బాగా వాపు ఉండొచ్చు. కర్ణవేరి డల్నెస్, నార్మల్ గా ఉండే కలర్ కంటే కూడా కొంచెం డల్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కర్ణవేరి మీద హోల్స్ ఉండొచ్చు, కర్ణవేరి మీద రంధ్రం పడి సీంకారుతా ఉండొచ్చు. ఇది కాకుండా మాస్టాయిడ్ టెండర్నెస్ అని అంటాం. నెక్స్ట్ ఫేషియల్ పారాలసిస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా డాక్టర్ గారు నోట్ చేసుకుంటారు. ఇయర్ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణాలు వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఇయర్కి వచ్చి ఇయర్ పియర్సింగ్. ఈ మధ్య కాలంలో ఒక ప్లేస్ లో కాకుండా అంతకుముందు చెవి కింద భాగంలో సాఫ్ట్ టిష్యూని మాత్రమే పియర్సింగ్ చేసేవాళ్ళు మన పాత రోజుల్లో. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే కొత్త ట్రెండ్ కింద 5-6 చోట్ల పియర్సింగ్ చేసుకుంటున్నారు. సో ఆ పియర్సింగ్ చేసేటప్పుడు అది అన్హైజీనిక్ కండిషన్స్ లో చేయటం వల్ల కానివ్వండి, లేకపోతే ఇంప్రాపర్ వేలో చేయటం కానివ్వండి, రాంగ్ ప్లేస్ లో చేయటం వల్ల కానివ్వండి, పెరికాండ్రైటిస్ అని కాటిలేజ్ మీద కాటిలేజ్ ఉంటుంది, ఆ కాటిలేజ్ మీద పియర్సింగ్ జరగటం వల్ల దానికి ఇన్ఫెక్షన్ వచ్చి పెరికాండ్రైటిస్ అని వస్తుంది. సో పెరికాండ్రైటిస్ రావటంతో ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ ఇయర్లో. ఇంకా ఎక్స్టర్నలరీ కెనాల్కి వచ్చేసరికి చెవిలో ఏదైనా పెట్టి తిప్పి అక్కడ హెయిర్ ఫాలికల్ కి స్టెఫిలోకోకస్ కానీ స్టెప్టోకోకల్ కానీ స్ప్రెడ్ అయ్యి అక్కడ ఫరంకుల్ అని అంటాం, ఫరంకుల్ ఫామ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కెనాల్ అంతా వాప్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వ్యాక్సిన్ క్లీన్ చేసుకుందాం అనే ప్రయత్నంలో కూడా ఒక్కొక్కసారి అక్కడ చిన్న చిన్న గాయాలు అయ్యి పుళ్ళు పడి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మిడిల్ ఇయర్కి వచ్చేసరికి లోపల నీరు పేరుకుపోయి, ఎప్పటి నుంచో జలుబు చేసి లోపల నీరు పేరుకుపోయి దానికి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి అది కర్ణబేరి లోపల నీరు బయటికి రావటానికి కర్ణబేరి రప్చర్ అయ్యి పసుపు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా హెర్పిస్ జోస్ట్రాటికస్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డయాగ్నోసిస్ వచ్చేసరికి రూట్ కాజ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ ని ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి. ఒకవేళ మనకి చెవు పోగు ఇరుక్కుపోవటం వల్ల పెరికాండ్రైటిస్ వచ్చి ఉంటే కనుక వెంటనే దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది, దానికి సరిపడా యాంటీబయాటిక్స్ వాడాలి. ఎక్స్టర్నల్ రాటరీ కెనాల్లో ఏదన్నా ఫరంకల్ ఉండి యాబ్సెస్ ఫామ్ అయితే యాబ్సెస్ డ్రైన్ చేయాల్సి ఉంటుంది. మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోవటం వల్ల మనకి చెవి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే కనుక వెంటనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ అయి వాడాల్సి ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇమీడియట్ గా దీనికి ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోకపోతే పేషెంట్ కి భయంకరమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, చెవి నుంచి వేరే పార్ట్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరే పార్ట్స్ అంటే మన బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖానికి సంబంధించిన నరాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫేషియల్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనే కండిషన్ ఉంటుంది. అది కొంత వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, కొంచెం మన బాడీలో నరాల వీక్నెస్ వల్ల కానివ్వండి, ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఎ సడన్ మన చెవిలో వినికిడి అనేది ఒక్కసారిగా ఆగిపోతుంది. దాన్ని ఇమీడియట్ గా మనం అడ్రస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పర్మనెంట్ హియరింగ్ లాస్ అనేది జరుగుతుంది. ఇలా కాకుండా టెంపరీ హియరింగ్ లాస్ కూడా జరుగుతుంది. టెంపరీ హియరింగ్ లాస్ ఎప్పుడు వస్తుందంటే మన చెవిలో వ్యాక్స్ అంతా అక్యుములేట్ అయిపోయి దానికి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవ్వచ్చు.
చెవిలో పస్ ఎక్కువ ఫామ్ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఆటోమైకోసిస్ అని అంటాం. ఆ ఇన్ఫెక్షన్స్ అయి ఉన్న బ్లాక్ అయినప్పుడు కూడా అవ్వచ్చు. చెవిలో నీరు ఎక్కువ పేరుకుపోయినప్పుడు కూడా ఇలా వినికిడి లోపం అనేది జరుగుతుంది. కానీ ఇవన్నీ మనం సరిగ్గా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోగలిగితే గనక కంప్లీట్ గా రికవర్ అవుతుంది హియరింగ్. ఇఫ్ నాట్ ట్రీటెడ్ ఎట్ ద రైట్ టైం, కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే సివియర్ పెయిన్ కు దారితీస్తుంది, బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా వేరే భాగాలకు కూడా స్ప్రెడ్ అయ్యి చాలా ఇబ్బందులకి మనం గురి కావాల్సి వస్తుంది. ఇయర్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు అంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటాం. షుగర్ పేషెంట్స్ చెవిలో బయట నుంచి ఇయర్ బడ్స్ కానీ పిన్నీసులు కానీ కోడీకలు కానీ పెట్టి తిప్పకుండా వేడి వస్తువులు ఏమీ మన చెవిలో పోసుకోకుండా చూసుకుంటాం. ఇలా కాకుండా ఇయర్ పియర్సింగ్ అనేది సేఫ్ ప్లేస్లో కరెక్ట్ పర్సన్తో చేయించుకుంటాం.